గడపడానికి కొరకు కాదు, శాశ్వతంగా ఎప్పటికీ నువ్వేం చేయాలి ఆయన సన్నిధిలో ఉండాలి. దాని అర్థము ఎప్పుడు చర్చిలో కూర్చొని సోత్రం సోత్రం అన్నం కాదండి. ఆయన సన్నిధిలో కనపడడం అంటే ఏంటిది? ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలంటే ఏంటిది చెప్పండి? ఆయన సన్నిధిలో ఉండడం అంటే అర్థమేంటి తెలుసా? పిలువరా, ఎల్లప్పుడూ స్తోత్రం స్తోత్రం చెప్పడం కాదు, అది కూడా దేవుని సన్నిధిలో ఉండడం, ప్రార్థన చేయడం కూడా దేవుని సన్నిధిలో ఉండటమే. అదే కాకుండా ఆయన చిత్త ప్రకారం నడవటం, ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళటం, ఆయన ఉండమన్న చోట ఉండటం. అర్థమవుతుంది మాట? ఆయన చెప్పింది చేయటం, ఆయనకు భయపడి ఆయన అడుగుదలు నడవటం, ఆయన సన్నిధిలో ఉండటం అంటే. అర్థమైందండి? ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఏంటిది? ఆయన చిత్త ప్రకారము నడవటం, ఆయన సన్నిధిలో నిలవడం అంటే ఏంటిది? ఆయన సన్నిధిలో ప్రార్థించడం. ఎందుకు ప్రార్థిస్తాం? ప్రార్థన అంటే ఏంటిది? ప్రభా నేను ఏం చేయాలి, నీ చిత్తం ఏంటిది, నీ చిత్తం నాకు తెలియపరచు, అదండి ప్రార్థన చేయటం. రెండవది ఆయన పంపించడానికి ఏం చేయడం? వెళ్ళటం. అందుకే ఉదాహరణకు మనం చదువుతాం ప్రేమ ద్వారా ఆ యొక్క యోన గురించి చదివినప్పుడు అంటాడు, ఆయన యెహోవా సన్నిధిని ఏం చేశాడంట? పారిపోతున్నాడని రాయబడి ఉంది. ఇప్పుడు యోన గ్రంథం చదివితే అతడు ఏం చేస్తాడు? యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడు అంట. అంటే అర్థమేంటిది? దేవుడు అతను ఏం చేశాడు? నిలువ పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి పోతున్నాడు ఆయన? తర్సిస్కి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని చిత్తం నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? వెళ్ళిపోతున్నాడు. అర్థమైందండి? ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఏంటిది? ఆయన చిత్త ప్రకారము నడవటం, ఆయన వెళ్ళమన్న స్థలంకి వెళ్ళటం, ఆయన చేయమన్న పనిని చేయటం. అర్థమైందండి? ఆయన కొరకు వేచి ఉండటం. ఒకరికి జాబ్ దొరకలేదు, వచ్చేంతవరకు ఏం చేయాలి? ఆయన దగ్గర వేచి ఉండటం. అబ్రహాం యెహోవా సన్నిధిలో కాచుకున్నాడంట. అబ్రహాం దగ్గరికి దేవతలు వచ్చి ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చారు, భోజనం చేశారు, వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇద్దరేమో సదుముఖం వైపు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే ఇంకా కూడా ఏం చేయాలి? ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటి? యెహోవా సన్నిధి నిలుచుని ఉండేను అంటున్నాడు. ఏంటిది? ఆయన దగ్గర మాట్లాడడానికి ఏం చేస్తున్నాడు? ఇంకా నిలబడి ఉన్నాడు. ప్రభుత్వ దేవానితో మాట్లాడాలని వేచి ఉన్నాడు అక్కడ. అది దేవుని సన్నిధి ఉండడం అంటే. దేవుని సన్నిధి అంటే కేవలం ఎక్కడో కూర్చొని మోకరించి స్తోత్రం స్తోత్రం అనడమే కాదండి. అందుకే దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు ఒకచోట కదా. ఏమన్నా నా సన్నిధి నీకు తోడుగా అంటే అర్థమేంటిది? ఎప్పుడు వస్తుంది? నువ్వు పోతా ఉండు, నా నీ అమ్మ నేను కాపలాదారులాగా వస్తా అన్నట్టు కాదు. అర్థమైందండి? ఇజ్రాయిల్ ప్రజలు ఏం చేస్తారు? దేవుని సన్నిధిలోనే ఉన్నారు వాళ్ళు. అర్థమైందండి? ఎలాగో మేఘం కిందన వాళ్ళు ఏం చేస్తారు? ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నారు. మేఘం కిందనే ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఏం చేసినా మేఘం కింద ఉండే చేస్తున్నారు, అంతే కదా. తిన్నా అన్నీ ఏ పని చేసినా ప్రియుడ. కానీ అక్కడ రెండు కార్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని చిత్తానికి దేవుని ఉద్దేశానికి లోబడి నడిచినప్పుడేమో పరేమవుతున్నారు, బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి దేవుని వెంబడిస్తూ కూడా అదే సనుగుడు గొనుగుడు దేవునికి విరోధమైన కార్యాలు చేశారు, అక్కడ ఏమయ్యారు? సంహరింపబడ్డారు, నశించిపోయారు. అందుకే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? భయముతో భక్తితో నడవాలి. ఆల్రెడీ దేవుని సన్నిధి తీసుకొచ్చాడు, ఆయన సన్నిధి తెచ్చుకున్నాడు మనందరిని. ఆయన తెచ్చుకున్నాడు. ఎక్కడున్నాం ఇప్పుడు? మన స్థానం ఎక్కడండి? అతి పరిశుద్ధ స్థలంలో. దీని గురించి చెప్పుకున్నాం అనుకుంటా ప్రియం ద్వారా. మన స్థానం ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన దగ్గరికి, ఆయన బల దగ్గర తీసుకొచ్చుకున్నాడు. అదేందా? మరి అక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడు ఇప్పుడు ఎవరిని చూడాలి? బయట కాదు, ఇప్పుడు కాదు, మేఘం కింద లేము. ఇజ్రాయిల్ పిల్లలు మేఘం కింద ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయన ఇంటిలో ఉన్నాం. అదే ఉందండి. కాబట్టి ఇంట్లో ఉన్న మనం ఏ రీతిగా ఉండాలి ప్రియమైన ద్వారా? అక్కడ ఆయన ఇష్టం మాత్రం నెరవేర్చబడాలి.